క్రీస్తు సంఘములు సమర్పించు దేవోక్తి ఏది సత్యము కార్యక్రమమునకు మా ఆహ్వానము. మీ అందరికీ మా వందనములు. ఇప్పుడు సువార్తికులు సహోదరులు అశోక్ కుమార్ గారు దైవ వర్తమానం అందించెదరు. శ్రద్ధగా విని మేలులు పొందగలని కోరుచున్నాము. దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన శ్రోతలందరికీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు మనము ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. అదేమిటంటే అనేకుల్లో ఉన్న ఒక అపోహ లేదా సందేహం, జన్మ పాపము ఉన్నదా, మానవుడు పుట్టుకతో పాపియా లేక పరిశుద్ధుడా అనేటువంటి ఒక సమస్య ఉంది. దీనిని లేఖనాల వెలుగులో ఏది సత్యము అనేది మనం పరిశీలన చేద్దాం. గత వారంలో సత్యమును గురించిన అనుభవ జ్ఞానాన్ని దేవుడు కలిగి ఉండాలి అని కోరుకుంటున్నట్లుగా నేను తెలియజేశాను. ఇది చాలా అవసరం మనకి. ఈ విషయం మీద ఏది సత్యమో మనము లేఖనాల వెలుగులో పరిశీలన చేయబోతున్నాం. కొందరు జన్మతో మనం పాపులమని నమ్ముతారు, మరికొందరు మనం పుట్టుకతో పాపులము కాదు అని నమ్ముతారు. లేఖనాలు ఏం తెలియజేస్తున్నాయి ఈ విషయం మీద అనేది మనం పరిశీలన చేద్దాం. దైవజనుడు ఏమీ కలపకూడదు, ఏమీ తీసివేయకూడదు. శ్రోతలు జాగ్రత్తగా వినాలి, లేఖనములను పరిశీలన చేయాలి. ఏది సత్యమో మనం తెలుసుకోవటానికి తప్పనిసరిగా ఈ సూత్రాలు మనం పాటించాలి. 51వ కీర్తన 5వ వచనంలో దావీదు గారు చెప్పినటువంటి ఒక వాక్య భాగాన్ని మనం మొదట గుర్తు చేసుకుందాం. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను అని దావీదు గారు చెప్పినటువంటి వాక్య భాగాన్ని బేస్ చేసుకుని ప్రార్థన చేసేవాళ్ళు విశ్వాసులు చాలామంది బైబిల్ శ్రోతలు. దావీదు గారు చెప్తున్నాడు, నేను పాపంతో పుట్టానని, కాబట్టి మనం జన్మతో పాపులము, జన్మ పాపం ఉంది అని బోధిస్తూ నమ్ముతూ ఉంటారు. అదే సమయంలో మనం మరొక వాక్య భాగాన్ని చూద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, అది ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు అని రాయబడింది. దావీదు గారు చెప్పిన వాక్య భాగాన్ని బేస్ చేసుకుని మనం పాపంతో పుట్టామని కొందరు, సొలొమోను గారు చెప్పిన వాక్య భాగాన్ని బట్టి లేదు దేవుడు మనల్ని యథార్థవంతులుగా పుట్టించాడని మరికొందరు, ఇలాగూ ఈ విషయం మీద భిన్నాభిప్రాయాలతో కొనసాగుతూ ఉన్నారు. ఇద్దరు కూడా మేము బైబిల్ని నమ్ముతున్నామంటారు, బైబిల్ చెబుతుందని చెప్తారు. శ్రోతలు ఏం ఆలోచన చేయాలంటే, బైబిల్ ఒక విషయాన్ని గురించి రెండు రకాలుగా చెబుతుందా అనేది ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బైబిల్ ఎప్పుడైనా ఒక విషయాన్ని గురించి ఎన్నిసార్లైనా ఒకటే మాట చెబుతుంది, ఒకచోట ఒక రకంగా మరొక చోట మరొక విధంగా బైబిల్ తెలియజేయదు. బైబిల్లో అబద్ధాలు అసంబద్ధాలు ఉండవు అని ఒక వ్యక్తి నమ్మాలి. అలాగూ చెబుతుంది బైబిల్, ఇలాగూ చెబుతుంది అని చెప్పేసి అని అనుకోవటం సరికాదు. ఒకటే బైబిల్ చెబుతుందని మనం నమ్మాలి. సొలొమోను గారు చెప్పింది రైట, దావీదు గారు చెప్పింది రైట అనేది మనం లేఖనాల వెలుగులో పరిశీలన చేసి, మనం జన్మతో పాపులమా లేకపోతే పరిశుద్ధులమా అనే విషయం మీద సంగతులు తెలుసుకోవాల్సినటువంటి అవసరము, తేల్చుకోవాల్సినటువంటి అవసరము మనకు ఉంది. ఒకటి
దేవుని చిత్తానికి విరుద్ధమైన బోధ, ఒకటి దేవుని చిత్తానికి అనుకూలమైన బోధ. ఈ రెండిట్లో దేవుని చిత్తానికి అనుకూలమైన బోధ చేసేవాళ్ళు, నమ్మేవాళ్ళు దీవించబడతారు, దేవుని కృపను పొందుతారు. దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది బోధించిన, నమ్మిన అది పాపము, దాని ద్వారా ఆత్మ సంబంధంగా నష్టపోతారు. అందుకని ఈ విషయాన్ని తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. కాబట్టి దేవుని వాక్యము పరిశీలనగా చదివి జాగ్రత్తగా విని వాస్తవం ఏదో తెలుసుకుని సత్యానికి దగ్గరవటము మన విధి. సత్య దూరం అని తెలుసుకున్న ప్రతి విషయానికి మనం తప్పనిసరిగా దూరంగా ఉండాలి. లేని పక్షంలో మనం ఆత్మీయంగా నష్టపోతాం. అందుకని ఈ అంశాన్ని గురించి బైబిల్ ఏం చెబుతుందనే దాని మీద లేఖనాల వెలుగులో వాస్తవాలను మనం ఈరోజు పరిశీలన చేయబోతూ ఉన్నాం. యోగ్యమైన మంచి మనసుతో మీరింతకుముందు ఏమి నమ్ముతున్నారు, మీరు ఏమి విన్నారు అనేది మీరు కొద్దిసేపు ప్రక్కన పెట్టి లేఖనాలు ఏం చెబుతున్నవి నేను నేర్చుకోవాలనే మనసుతో మీరు కూర్చున్నట్లయితే మీరు వాస్తవాన్ని గ్రహించగలరు. నేను నమ్మిన దాన్ని మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేయట్లేదు. మీరు నమ్మిన దానికి వ్యతిరేకంగా చెప్పాలనే నా ఉద్దేశం కాదు. బైబిల్ ఏం చెబుతుందో మీరు నేను తెలుసుకోవటం మనకు అవసరం. అందుకని ఈ పాఠ్యాంశాన్ని నేను మీ ముందుకు తీసుకువస్తున్నాను. మొదటగా ఈ అంశం మనకు బాగా అర్థం కావాలంటే మనము మన ప్రమేయం చేత, లేకపోతే మన తల్లిదండ్రుల యొక్క ప్రోద్బలంతో, లేకపోతే వారి ఆలోచన సంకల్పం ప్రకారం మనము పుడుతున్నామా, లేకపోతే మన పుట్టుక వెనుక ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నాడా అనే విషయాన్ని ఆలోచన చేస్తే ఖచ్చితంగా మనందరం నమ్ముతాం దేవుడు మనల్ని పుట్టించాడు అని, దేవుని వలన మనం ఈ లోకంలోనికి వచ్చాము అనేది. దానిని మనం సీరియస్గా ఆలోచన చేస్తే చాలా వరకు సమస్య పరిష్కారం అవుతుంది. ఈ వాస్తవాన్ని జ్ఞాపకం ఉంచుకొని మనం జన్మతో పాపులు మా కాదనే విషయాన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. చూసినట్లయితే సందర్భం వచ్చిన ప్రతిసారి బోధకులు చక్కగా మనం దేవుని వలన పుట్టామని చెబుతారు. వాస్తవం అది 100వ కీర్తనలో ఇలా రాయబడి ఉంది 3వ వచనంలో, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అన్నాడు. ఆయనే మనలను పుట్టించెను అనే మాట దగ్గర ఫుట్ నోట్ ఉంటుంది. మనలను మనము సృజించుకొన లేదు అని అర్థం. అంటే మనము సొంతంగా సృష్టించుకోలేదు మనల్ని మనం, స్వయంభవులం కాదు. దేవుడు మనల్ని సృష్టించాడు అనేది వాస్తవమైనటువంటి సంగతి. దేవుడు మనల్ని పుట్టించాడు. దేవుడు మనల్ని పుట్టించినప్పుడు ఆ పుట్టుకలో ఏదన్నా వైకల్యం ఉంటే, సమస్య ఉంటే అది మనకు చెందదు అనేది మనం గుర్తించాలి. అది దేవునికే చెందుతుంది, ఇది వాస్తవం. అలాగే మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ప్రసంగి గ్రంథం 7:29లో దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను అనే మాట రాయబడి ఉంది. దేవుడు పుట్టించాడు మనల్ని. ఇంకా మాట్లాడుకుంటే మనందరికీ తెలుసు గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే అనేటువంటి విషయం. కాబట్టి మనము దేవుడు పుట్టిస్తే ఉన్నాం. దేవుడు బహుమానంగా మన తల్లిదండ్రులకి ఇచ్చాడు. దేవుడు మనల్ని పుట్టించాడు. లోపం ఏదన్నా ఉంటే దేవునికే చెందుతుంది అనేది వాస్తవమైనటువంటి సంగతి అన్నమాట. జన్మతో మనం పాపులమని నమ్మి బోధించేటువంటి వారి వలన కొందరు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటారు. నేను పత్రికల్లో చూశాను, అలాగే ప్రశ్నించిన వారిని నేను ఎరుగుదును. ఒకసారి వాళ్ళ యొక్క ప్రశ్న ఆలోచన మనకు అవసరం, అది మీరు కూడా ఆలోచించండి. దేవుడు మనల్ని పుట్టించాడని చెప్తున్నారు కదా, ఇది వాస్తవం కదా, దేవుడు మన తండ్రి అంటున్నారు కదా,
దేవుడు మనలను ఎందుకు పాపంతో పుట్టించాడు? ఆయనే ముందే పుట్టించినప్పుడే పరిశుద్ధులుగా పుట్టించవచ్చు కదా. మనల్ని పరిశుద్ధులుగా మారమని ఎందుకు చెప్తున్నాడు? మారకపోతే శిక్షిస్తానంటున్నాడు. ఇదేం దేవుడు, ఇదేం న్యాయము అని చెప్పేసి నన్ను అడిగారు. అదేదో ఆయన యథార్థవంతులుగా పరిశుద్ధులుగా పుట్టించి మనం పాడైపోతే సరి చేసుకోండి, లేకపోతే శిక్షిస్తాను అనటంలో న్యాయం ఉంటుంది. కానీ ఆయనే మనల్ని పాపులుగా పుట్టించి పరిశుద్ధులుగా మారమనటము, లేదంటే శిక్షిస్తాను అని అనటము, ఇది న్యాయము కాదు అని అడిగిన వాళ్ళు ఉన్నారు, అడుగుతారు. ఆలోచిస్తే మనకు కూడా అడగకపోయినా ఈ యొక్క ఆలోచన వస్తుంది. కాబట్టి శ్రోతలు గమనించాల్సినటువంటి సంగతి ఏంటంటే, అడిగేవాళ్ళు విశ్వాసుల అవిశ్వాసుల అనేది మనం ప్రక్కన పెట్టి, మనల్ని హేతువు అడిగే ప్రతివానికి సాత్వికముతో సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఒక క్రైస్తవుడిగా ఉంటుంది, దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తికి ఉంది. ఒకటి రెండు సార్లు వాళ్ళు తెలుసుకోవడానికి అడిగినా లేకపోతే విమర్శించడానికి అడిగినా మనం సమాధానం చెప్పాలని దేవుడు కోరుతున్నాడు, సాత్వికంతో చెప్పాలని. కాబట్టి నిజంగా వాళ్ళు అడిగిన ప్రశ్నలో రీజన్ ఉంది. కాబట్టి దేవుడు కనుక మనల్ని పాపంతో పుట్టిస్తే ఆ లోపము ఆయనదే అవుతుంది అనేది వాస్తవమైనటువంటి సంగతి అన్నమాట. చూసినట్లయితే దేవుడు ఎలా పుట్టించాడనే విషయం మీద బైబిల్ తేటగా సంగతులు తెలియజేస్తుంది. ఎలా పుట్టించలేదో కూడా లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. మనం వాటిని జాగ్రత్తగా విని లేకపోతే చదివి గ్రహించి మనం ఒక విషయాన్ని గురించినటువంటి తీర్మానం చేయాలి. జాగ్రత్తగా చదవకుండా వినకుండా ఎవరో చెప్పింది విని మనం అదే వాస్తవం అన్నట్లుగా భుజాన్ని వేసుకుని లోకంలోకి వెళ్ళిపోయి ప్రచురం చేసినట్లయితే అది దేవుని చిత్తం కాకపోతే మనం పాపం చేసిన వాళ్ళం అవుతాం బోధకులుగా. ప్రజలు ఏం చేస్తారు, బైబిల్లో ఉందే అని చెప్తున్నాడులే అని చెప్పేసి నమ్మేస్తారు. వాళ్ళను కూడా మనం పాపం చేయించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. మనం పుట్టుకతో పాపులమా పరిశుద్ధులమా అనే విషయాన్ని లేఖనాల వెలుగులో పరిశీలన చేస్తూ ఉన్నాం. ఎలా పుట్టించాడు అనేది చూద్దాం. రెండో విషయం, దేవుడు పుట్టించాడు అనేది చూసాం. మనం పుట్టలేదు, మనం స్వయంభవులము కాదు, దేవుడు మనల్ని తల్లి గర్భంలో నిర్మాణము చేశాడు అనేది మనం చూసాం. దేవుడు ఎలా పుట్టించలేదో అనేటువంటి విషయాన్ని లేఖనాల్లో నుంచి మనం చూద్దాం. 51వ కీర్తన 5వ వచనంలో దావీదు గారు నేను పాపముతో పుట్టాను అని ఆయన చెప్పలేదు. కానీ ఈరోజు ప్రజలందరూ అదే చెప్తున్నారు. బోధకులు బల్లగుద్ది మరి దావీదు చెప్తున్నాడు నేను పాపంలో పుట్టాను అని చెప్పేసి. కానీ ఆ లేఖనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే అందులో వాస్తవం మనకి తెలుస్తుందన్నమాట. నేను పాపముతో పుట్టాను అనే పదము ఆ వచనంలో లేదు. నేను పాపంలో పుట్టాను అని చెప్పేసి ఆ వచనంలో చాలా స్పష్టంగా తెలియజేయబడింది. వాదానికి ఏంటండి లోకి తోకి పెద్ద తేడా అని చెప్పేసి ఒకవేళ ఎవరన్నా ఆలోచన చేసినట్లయితే చాలా తేడా ఉంటుంది. లోకి తోకి, తో అంటే కలిపి, లో అంటే అందులో నుంచి. అంటే నేను పాపములో నుంచి పుట్టాను, పాపములో పుట్టాను, పాపముతో పుట్టలేదు. అది దావీదు గారు తెలియజేసింది. ప్రతి వచనం ప్రతి లేఖనం అపార్థం చేసుకోకుండా మనం ఉండాలంటే పైన లేఖనాలు క్రింద లేఖనాలు చదవాలి. ఆ వచనానికి పైన ఉన్న విషయాలు క్రింద ఉన్న విషయాలు మనం చదివితే ఆయన ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇలా మాట్లాడాడు అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. 51వ కీర్తన మీరు ప్రారంభంలో చదివితే దావీదు గారు ఏ సందర్భంలో రాశాడో అర్థమవుతుంది. అది దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనది బెత్సెబాతో ఆయన పాపం చేసిన తర్వాత మారు మనసు పొంది పశ్చాత్తాపడుతూ దేవుని యొద్ద ఆయన
వేడుకుంటున్నాడు మరలా నాకు నూతన ఆత్మను ఇవ్వమని. లోకంలో నేను పుట్టినప్పటికే పాపం ఉంది, నేను పాపంలో పుట్టాను, నేను పాపం చేశాను, అయితే నాకు నూతన ఆత్మను ఇవ్వమని దేవుని ఆయన వేడుకుంటున్నటువంటి సందర్భం. అంతేగాని తల్లి గర్భంలోనే నేను పాపంతో పాపాన్ని అంటుపెట్టుకుని లోకానికి వచ్చానని చెప్పేసి ఆయన తెలియజేయలేదు. ఆయన చెప్పాడని చెప్తారు, కానీ ఆయన చెప్పలేదు లేకపోతే జాగ్రత్తగా పరిశీలన చేస్తే. కాబట్టి ఆయన చెప్పకుండా ఆయన చెప్పాడని చెప్పటము అది ఎంత పాపమో, అది ఎంత నేరమో ఒక బోధకుడు ఆలోచన చేయాలి. అలా చెప్పడానికైనా ఆలోచించుకుని మాట్లాడాలి. వినిని వారు కూడా అది నమ్మటానికి తగినదేనా కాదా అని చెప్పేసి ఆలోచన చేసుకుని నమ్మాలా అవసరం లేదనే నిర్ణయం తీసుకోవాలి. అలా కాకుండా అనేకులు నమ్ముతున్నారు కదా, అనేకులు బోధిస్తున్నారు కదా అని చెప్పేసి నేను బోధిస్తాను నేను నమ్ముతాను అని అంటే లేఖనాల వెలుగులో సత్యం అనేది నిరూపించబడుతుంది. మన నమ్మకాలు మన విశ్వాసాలను బట్టి కాదు, మనము ఏమి నమ్ముతున్నామో అది బైబిల్లో ఉండాలి. మనం నమ్మింది బైబిల్లో ఉండాలని మనం ప్రయత్నం చేయకూడదు. బైబిల్లో ఉన్నది మనం నమ్మటానికి జాగ్రత్త పడాలి. అలాగే మనం లేఖనాలు పరిశీలన చేసి వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దేవుడు ఎలా పుట్టించాడు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథం 7:29 ముందుగా చదువుకున్నాం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు అని చెప్పేసి సొలొమోను గారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవుడు పుట్టించినప్పుడు సమస్యే లేదు, కానీ వీళ్ళు పెరిగి ఏం చేశారంటే వివిధమైన తంత్రాలు వీళ్ళు కల్పించుకున్నారు. దేవుని దగ్గర నుంచి సమస్య ఏమీ లేదు, అందరినీ యథార్థవంతులుగానే పుట్టించాడు అనేటువంటి వాస్తవాన్ని సొలొమోను గారు స్పష్టంగా తెలియజేశాడు. దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే దావీదు గారు నేను అని అన్నాడు. దానిని అందరికీ ఆపాదిస్తారు బోధకులు. సొలొమోను గారు నరులను అన్నాడు. ఇది అందరికీ సంబంధించినటువంటి విషయం. నరులను అనేది బహువచనం, నేను అనేది ఏకవచనం. ఏకవచనాన్ని తీసుకుని అందరికీ వర్తింపజేస్తారు. ఇది ఎంతవరకు న్యాయమో ఆలోచించండి. బహువచనాన్ని ఏమో అసలు మాట్లాడరు. అందరికీ సంబంధించి సొలొమోను గారు చెప్పాడు దేవుడు యథార్థవంతులుగా పుట్టించెను అని. తన ఒక్కడి గురించి ఆయన మాట్లాడుకున్నాడు, అది కూడా నేను పాపంతో పుట్టానని అసలు ఆయన అనలేదు. ఇది మాత్రము అందరికీ వర్తింపజేస్తూ మనం అందరం దావీదు గారు చెబుతున్నాడు పాపంతో పుట్టాం జన్మతో పాపులము అని చెప్పేసి బోధించటము నమ్మటము. కొందరైతే శిశు బాప్తిస్మాలు ఇవ్వటము ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం లోకంలో చూస్తూ ఉన్నాం. ఎంతవరకు ఇవి వాస్తవాలు అనేది ఒక శ్రోత ఆలోచించాలి. బైబిల్ సత్యవాక్యం, దాన్ని సరిగా విభజించాలి, బోధించాలి ఒక దైవజనుడు. సత్యవాక్యం కావాలని కోరుకోవాలి ఒక విశ్వాసి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. లేఖనాలు ప్రకారము లేఖనాలు ఏం చెబుతున్నాయో అది నమ్మితే అది విశ్వాస మూలం. లేఖనాలకు విరుద్ధమైన నమ్మకాలు మనం కలిగి ఉన్నట్లయితే అది విశ్వాసం మూలం కాదు, అది పాపం అవుతుంది అనేటువంటి విషయాన్ని బోధకులు విశ్వాసులు కూడా గుర్తించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. మొదటి విషయము, మానవుడు జన్మతో పాపి కాదు, యథార్థవంతులుగా దేవుడు సృష్టించాడు. ఇవి లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. కొందరు ఏం చేస్తారంటే పోనీ మనం జన్మతో పాపులం కాకపోయినా తల్లిదండ్రులను బట్టి వాళ్ళ పాపాలను బట్టి మనం పాపులం అవుతాం కదా, జన్మతో వారిని బట్టి మనం పాపులం అవుతాం కదా అని వాదించే వాళ్ళు ఉంటారు. చూసినట్లయితే 51వ దావీదు కీర్తన ఎలాగైతే అపార్థం చేసుకుని బోధకులు మనం పాపంతో పుట్టామని బోధిస్తూ ఉన్నారో అనేకులు నమ్ముతూ ఉన్నారో, అలాగే తల్లిదండ్రులు పాపం మన మీదకు వస్తుంది, వారిని బట్టి మనము జన్మత పాపులమే అనేటువంటి ఒక నమ్మకం కూడా లోకంలో ఉంది. అది ఎంతవరకు వాస్తవం అనేది కూడా ఈ సమయంలో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఏహెచ్కేల్ గ్రంథము 18వ అధ్యాయము 1-4 వచనాలు మనం చూసినట్లయితే
యెహోవా వాక్కు నాకు మరలా ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినని మీరు చెప్పుచూ వచ్చేదిరే. ఇస్రాయేలీల దేశమును గురించి సామెత మీరిక పలకరు. తండ్రులేమి, కుమారులేమి, అందరూ నా వశంలో ఉన్నారు. ఎవరు పాపం చేస్తారో వాళ్ళకే మరణము. ఇస్రాయేలీల దేశమును గురించి సామెత మీరిక పలకవద్దు అని క్రీస్తు పూర్వమే 500 సంవత్సరాల క్రితం తండ్రి అయినటువంటి దేవుడు ఇస్రాయేలీలతో ప్రమాణం చేయించుకున్నాడు. మీరు ఈ యొక్క తప్పుడు బోధలు చేయొద్దు. తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు ఎలా పులుస్తాయి, ఇది ఎలా సాధ్యమవుతుంది అని చెప్పేసి ఆయన దేవుడు వాళ్ళని ప్రశ్నించాడు. వాస్తవంగా ద్రాక్షకాయలు తినటము పళ్ళు పులటం గురించి కాదు ఆయన మాట్లాడింది. తండ్రులు పాపం చేస్తే పిల్లల మీదకు వస్తుంది అని వాళ్ళు బోధిస్తున్నారంట. ఒక సామెత ఉందంట ఇస్రాయేలీల్లో, తండ్రి అని దేవుడు దాన్ని మానిపించడానికి నా మీద ఒట్టు అన్నాడు. కానీ ఈరోజుకి ప్రజలు ఏం చేస్తారంటే, బోధకులు ఏం చేస్తారంటే, ఆయన ఒట్టు తీసి ప్రక్కన పెట్టేసి అదే బోధ చేస్తున్నారు. ప్రజలు కూడా అదే నమ్ముతున్నారు, తండ్రుల పాపం పిల్లల మీదకు వస్తుంది అని చెప్పేసి. దానికి ఒక లేఖన భాగాన్ని వాళ్ళు అపార్థం చేసుకున్నారు. ద్వితీయోపదేశకాండం 5:9 ఉంటుంది, తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పిస్తాను అని దేవుడు అన్నాడు. నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొంటే వారిని 1000 తరముల వరకు ఆశీర్వదిస్తాను. ఒకవేళ నన్ను ప్రేమించకుండా నాకు విరోధంగా ఒకడు పాపం చేసినట్లయితే తండ్రుల దోషాన్ని కుమారుల మీదకు 1000 తరముల వరకు రప్పిస్తాను అని చెప్పేసి దేవుడు చెప్పటం జరిగింది. ఈ యొక్క వాక్య భాగాన్ని తీసుకుని చాలామంది తండ్రుల పాపం పిల్లల మీదకు వస్తుంది అని చెప్పేసి బోధిస్తారు. మనందరికీ తెలిసిన విషయము, పాపం వలన వచ్చే జీతము ఏమిటి అని అడిగితే ఆన్సర్ మనం చెప్తాం, మరణము అని. అలాగైతే దోషం స్థానంలో పాపం పెట్టుకున్నా పర్వాలేదు, దోషమైనా పాపమైనా ఒకటే అని ఎవరన్నా వాదిస్తే, ఇప్పుడు తండ్రి పాపం చేస్తే కుమారుడికి మరణం వస్తుందా? మనం ఆలోచన చేస్తే ఏం చెబుతాం, అదేలాగ కుదురుద్ది అని అంటాం. మరి తండ్రి పాపం చేస్తే కుమారుడికి ఎలాగ వచ్చింది, ఇది ఎలా కుదురుతుంది? ఇది కుదరదు. దేవుడు స్పష్టంగా చెప్పాడు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపం చేయవాడెవడో వాడే మరణము నొందును. అంటే తల్లిదండ్రుల ద్వారా మనకి పాపం రాదు, దోషం వస్తుంది. ఏంటంటే వారు ఒకవేళ దేవుణ్ణి నమ్ముకుని బుద్ధిగా జీవిస్తే, దేవుడు వారిని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాన్ని మనం తరతరాలు అనుభవిస్తాం. ఒకవేళ ఒక వ్యక్తి పాపం చేసి తను పాడైపోతే, ఉన్నదంతా పోగొట్టుకుంటే, వ్యసనాలకి ఖర్చు చేస్తే ఆస్తులుంటే, అప్పుడు వారి పిల్లలు వారి యొక్క దారిద్ర్యాన్ని వారు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచన చేయాల్సిన సంగతి ఏంటంటే, తల్లిదండ్రుల వల్ల మనకి అది వస్తుంది, అంతేగాని పాపము రాదు అనేటువంటి వాస్తవాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బోధ చేస్తే అది దేవునికి వ్యతిరేకము అని వాళ్ళు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. పోతే ఇందులో మూడో విషయం ఒకటి చాలా ప్రాముఖ్యమైన విషయం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటంటే, ఆదాము అవ్వాలని బట్టి మనము జన్మతో పాపులు అనేటువంటి బోధ చేస్తూ ఉంటారు చాలామంది. మరి దాని సంగతి ఏంటి అని చెప్పేసి నన్ను అడుగుతారు. రోమిలు రాసిన పత్రిక 5:12 పాపము లోకంలోనికి ఎలా ప్రవేశించింది అనే విషయం మీద పౌలు గారు మాట్లాడాడు. అంతేగాని ఆదామముల యొక్క పాపం మన మీదకి వస్తుంది అని చెప్పేసి ఆయన మాట్లాడలేదు. కానీ చాలామంది అది బోధిస్తూ ఉంటారు. ఎంట్రన్స్ గురించి మాట్లాడాడు, ఒక మనిషిని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకంలోనికి ఎలా ప్రవేశించిందో అని ఆ ప్రవేశాన్ని గురించి మాట్లాడాడు. కానీ ఆయన బట్టి మనం జన్మతో పాపులం అవుతాము అని చెప్పేసి అలాంటి బోధ అపోస్తలైన పౌలు గారు చేయలేదు. ఇది ప్రజలు బోధకులు అపార్థం చేసుకుని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బోధిస్తున్నారు. ఇది పాపము, నమ్మటం కానీ బోధించడం కానీ పాపం అనే విషయాన్ని గుర్తించాలి. పోతే నేను చివరగా ఈ Romans 5:19 19వ వచనంలో ఒక మాటను వివరించాల్సినటువంటి అవసరం ఉంది. 19వ వచనంలో ఏముంటుందంటే, ఒక మనిషిని విధేయత ద్వారా అనేకులు పరిశుద్ధులుగా చేయబడతారు
ఒక మనిషిని యొక్క అవిధేయతను బట్టి అనేకులు పాపులుగా చేయబడ్డారు అనే విషయం ఏదైతే ఉందో దానిని బట్టి ఆదాం ద్వారా మనం అందరం ఆటోమేటిక్గా పాపులం అయిపోయాము, పాపులమే జన్మతో అని చెప్పేసి చెప్పడం చాలా దురదృష్టకరమైన పరిస్థితి. సంగతి అక్కడే చాలా తేటగా క్లియర్ అవుతుంది. అది ఆటోమేటిక్గా జరిగే కార్యమైతే యేసు ప్రభు ద్వారా మనందరము పరిశుద్ధులం అయిపోతాం ఆయన విధేయతను బట్టి. ఇక మన ప్రమేయమేమి లేదు, మనము ఒప్పుకోవటము, మారుమనసు పొందటము, ప్రార్థన చేయటము, ఆరాధన చేయటము ఇలాంటివేమీ అవసరం లేకుండానే యేసు ప్రభు వారు విధేయుడు కాబట్టి ఆటోమేటిక్గా మనం కూడా విధేయులం అయిపోతాం. అక్కడ సమస్య అప్పుడు కాబట్టి గమనించాల్సిన సంగతి ఏంటంటే అటు విధేయులు యేసు ప్రభు మార్గంలో నడుచుకుంటే మనం విధేయులం అవుతాము, అలాగే ఆదాం ద్వారా అవిధేయులమైతే అవిధేయులమే పాపులం అవుతాము. ఆ విషయాన్ని గురించి ఆయన మాట్లాడాడు, కానీ ఆటోమేటిక్గా ఇది జరిగిపోతుంది అని చెప్పేసి చెప్పలేదు. కాబట్టి ఆదాంను బట్టి మనం పాపులం కాదు. అక్కడ రోమా 5వ అధ్యాయంలోనే పౌలు గారు ఏం చెప్పాడంటే, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను అని చెప్పేసి తెలియజేశాడు. కాబట్టి మనం పాపము చేసి పాపులం అవుతాం, జన్మతో పాపులము కాదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ కోర్సు అయినా చేసిన తర్వాత ఎవరైనా ఏదైనా అవుతారు. జన్మతో ఎవరో డాక్టర్లు ఎవరో, యాక్టర్లు ఎవరో, ఇంజనీర్లు ఎవరో, కలెక్టర్లు ఎవరో, పెరిగిన తర్వాత వాళ్ళు దానికి సంబంధించిన కోర్సు చేసి అది అవుతారనేది ఎలాగ వాస్తవమో అట్లాగే మనము యథార్థవంతులుగా దేవుడు పుట్టించాడు. పెద్దవాళ్ళమైన తర్వాత, పెరిగిన తర్వాత బుద్ధిపూర్వకంగా దేవుని యొక్క చిత్తాన్ని తెలిసి కూడా అనుసరించకుండా దానికి వ్యతిరేకంగా జీవించి పాపము చేసి పాపులం అవుతాము అనే వాస్తవాన్ని మనందరం తెలుసుకోవాలి. అయితే దేవుడు ఆ తప్పు తెలుసుకుని మారు మనసు పొంది యేసు ప్రభు రక్తంలో పాపాలు కడిగి వేసుకుని అందరూ పరిశుద్ధులుగా తిరిగి చేయబడి తన సన్నిధికి చేరాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు అవకాశం ఇస్తే మరలా మరిన్ని విషయాలు తర్వాత తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క పాఠ్యాంశంలో మీకు ఏమైనా సందేహాలుంటే అడిగి మీరు తెలుసుకోవచ్చు. ఎప్పుడైనా ఈ అవకాశం ఇచ్చిన దేవుని కృతజ్ఞతలు, అలాగే శ్రద్ధగా వినిన మీ అందరికీ ప్రభునామంలో మరొకసారి వందనములు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. మీ అందరికీ ప్రభునామంలో మరొకసారి వందనములు. ప్రార్థన. జీవంగల తండ్రి, దేవామనాయన, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన నామానికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన శ్రోతలందరూ నాయన యోగ్యమైన మంచి మనసుతో సత్యమును తెలుసుకుని ఆత్మ సంబంధమైన దీవెనలు పొందినట్లును, మీ సేవార్థమై తండ్రి ఈ యొక్క సత్యాన్ని అనేకులకి ప్రకటించినట్లును మీరు దీవించమని వేడుకుంటున్నాం. మీ చిత్తం బట్టి మరొకసారి మేము కలుసుకునే వరకు మీ భద్రత మాకు ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు, ఆరోగ్య పరిస్థితులు, అలాగే నాయన ఆర్థిక స్థితిగతులు మీరు ఎరిగి ఉన్నారు. అన్ని విషయాల్లో ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో ఈ మనవులు అడిగి వేడుకొంటున్నాము పరలోక తండ్రి. క్రీస్తు సంఘములు సమర్పించు దేవోక్తి కార్యక్రమము ప్రతి బుధవారము రాత్రి 10 గంటలకు, మరలా తిరిగి గురువారము 12:30 ప్రసారమవుతుంది. తప్పక వీక్షించి ఆత్మీయ ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుచున్నాము.